हाय अंडी नमस्ते वेलकम टू शांति किचन रेसिपी बीरकाय पच्चि रोयलु करी अन्नमाट मुंदुगा बीरकायलनु तीसुकोनि पैन चेक्क मुक्कलु तीसेसि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि ई विधंगा कट चेसि कडिगि तीसुकोवालि अलागे रोयल्नि कूडानु बागा नीट्गा कडिगि कोंचेम साल्ट् वेसि बागा कडिगि तीसुकोवालि స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా వాటర్ వస్తుంది కదా, వాటర్ మొత్తం అయ్యాక వాటర్ మొత్తం కూడాను ఎగిరిపోయాక కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక పెద్ద సైజు ఆనియన్ ఒకటి చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంత బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అంత కూడాను ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఈ బీరకాయ మొత్తం కూడాను పూర్తిగా మగ్గిపోవాలి. బీరకాయ అంత కూడాను మగ్గాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసుకోవాలి. ఇవి కూడాను అంత ఒకసారి కలిసేటట్లు కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా అంత కూడాను మగ్గాక కొంచెం ఒక 1/2 కప్పు నీరుని వేసుకోవాలి. నీరుని వేసుకొని ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. అంత కూడాను కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయ్యాక లాస్ట్లో కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.